వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. ఈ మూడేళ్ల కాలంలో ఏ ఒక్క సీజన్లోనూ సకాలంలో ఎరువులు విత్తనాలు సరఫరా చేయలేకపోయారని అన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఎంత మేరకు రైతు ఆత్మహత్యల్ని ఆపగలిగాం, కౌలు రైతుల యొక్క ఆత్మహత్యల్ని ఆపగలిగాం, సకాలంలో పంటలకు ఎరువులు ఈ ప్రభుత్వం ఏర్పడిన ఈ 3.5 సంవత్సరాల కాలంలో దాదాపు 6 ఖరీఫ్లు 5 రబీలు పూర్తి చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా రైతు సంతోషంగా ఎరువుల్ని సరసమైన ధరకి ప్రభుత్వం ఏదైతే ప్రకటించిన ధరకి ఏ ఎరువు బస్తాయన కొనుక్కున్న దాఖలాలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ సంవత్సరం కూడా రైతు క్యూలో నిలబడకుండా కొన్నాడా ఎరువు బస్తా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పండిన పంటకి ఎక్కడైనా గిట్టుబాటు ధర లభించే విధంగా లభించకపోతే మీకున్న సివిల్ సప్లైస్ ద్వారా కానీ ఎప్పుడైనా కొనటం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.